हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल नुन्ना सुरेखा। ई रोजु ब्रेकफास्ट रेसीपी उग्गानी मिर्ची एला चेयालो चूद्दामा। मरी मुंदुगा पच्चिमिर्ची चीरिकलुगा तीसुकोवाली, पुडुग्गा कट चेसुकोवाली। अला कट चेसुकुन्नाक आनियन्स कूडा चिन्न चिन्न पीसेस गा मीडियम साइज वी रेंडु लेक मूडु कट चेसुकोवाली। अलागे टमाटालु नेनु तीसुकुने क्वांटिटीनी बट्टि उंटुंदनि, नेनु तीसुकुने क्वांटिटीकि मिनिमम हाफ केजी दाका कट चेसानु। इला मोत्तं कट चेसुकुन्न टमाटालु पक्कन पेट्टुकोवाली। इला पेट्टुकुन्नाक मुंदुगा मनमु कडायि पेट्टि सरिपड़ा आयिल् वेसुकुनि आवालु ఎండు మిర్చి కరివేపాకు కూడా వేసుకుని అవి మంచిగా ఫ్రై అవ్వాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి చీలకలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా మంచిగా ఫ్రై అవుతూ ఉండగానే అలాగే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసి అలాగే సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇలా ఇవి మగ్గేలోపు మనం మిక్సీలోకి ఒక స్పూన్ వామ్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి దానిలో ఉన్న సీడ్స్ని తీసివేయాలి. అలా తీసేసినాక లోపల మనం శనగపిండి మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని మిర్చీస్కి చేసుకోవాలి. కట్ చేసుకొని దాని లోపల సీడ్స్ తీసేసి ఈ పౌడర్ని దాంట్లో స్టఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోగానే ఈ లోపల మనకి టమాటాలు బాగా మగ్గుతున్నాయి. కొంచెం పసుపు కూడా వేసుకుని మరి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం బజ్జీకి శనగపిండిని బౌల్లో మిక్స్ చేసుకుందాం. మనకి శనగపిండిని తీసుకున్నాక మనము దీంట్లోనే కాస్త బియ్యపిండి వేసుకోవటం మూలాన క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం వాము, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్లఫీగా రావటం కోసం కొంచెం సోడా ఉప్పు, చాలా కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇది కలుపుకోవడానికి ముందుగా బాండీలో కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి ఫ్రై చేయడానికి సరిపడా. దీంట్లో మరి కొద్దిగా కారం వేసుకొని వాటర్ వేసి బజ్జీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న పిండి గట్టిగా మరి కాకుండా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని మరమరాలన్నీ వేసుకొని మంచిగా కడుక్కొని ఫ్రై అయిపోయి ఉన్న టమాటాస్ కర్రీలోకి ఈ మరమరాలన్నీ వేసుకోవాలి. మొత్తం పిండేసి వాటర్ మొత్తం తీసేసి అన్ని మరమరాలు వేసుకోవాలి. మరమరాలన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక పైనుంచి కొంచెం పప్పుల పొడిని వేసుకోవాలి. పప్పుల పొడి వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పైనుంచి మరి కొత్తిమీర కూడా వేసుకొని మరొక్కసారి మంచిగా మిక్స్ చేసుకుంటే వేడి ఉగ్గానీ రెడీ. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో ఒక్కొక్క పచ్చిమిర్చిని తీసుకొని మంచిగా డిప్ చేసి వేడికి ఉన్న ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పిండి మొత్తం బాగా మంచిగా కూడయ్యేలాగా మిర్చికి మంచిగా మిక్స్ చేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటే మనకి వేడి మిర్చి కూడా రెడీ. ఎంతో ఈజీగా సింపుల్గా ఉగ్గాని మిర్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం అవన్నిటిని డిష్ అవుట్ చేసుకుందాం. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా మొత్తం బజ్జీలు రెడీ చేసుకుంటే మనకి వేడి ఉగ్గాని మిర్చి బజ్జీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ.